మేమంటే మా ఎడిటింగ్తో వీళ్ళిద్దరినీ పక్క పక్కన పెట్టాం, కానీ వీళ్ళు కనుక నిజంగా పక్క పక్కన నిల్చుంటే గజనీలో సూర్యలా మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. అచ్చం పుష్పలోని భన్వర్ సింగ్ షకావత్లా కనిపిస్తున్న ఈ కానిస్టేబుల్ పేరు శ్రీనివాస్. కరీంనగర్లో విధులు నిర్వర్తిస్తుంటారు. నగర రోడ్లపై తిరిగే వారంతా ఈయన్ను చూసి ఒక్కసారిగా భన్వర్ సింగ్ షకావత్ వచ్చాడా అని కూడా పొరబడుతుంటారు. ఆ సినిమాలో బాగా ట్రెండ్ అయిన డైలాగ్ కూడా ఈయన సరదాగా చెప్తుంటారు, మీరు వినండి. పుష్ప శ్రీనివాస్ను సహచరులు బుల్లెట్ శ్రీను అని పిలుచుకుంటారు. మొదటి నుంచి శ్రీనివాస్ మీసాలు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తూ వస్తుండేవారు. ఆరోగ్యంపై శ్రద్ధతో ఎప్పటికప్పుడు మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటారు. పుష్ప రిలీజ్ అయ్యాక అచ్చం ఫహద్ ఫాజిల్ లుక్స్ పోలి ఉండడంతో ఈయనకు స్థానికంగా కాస్త పాపులారిటీ వచ్చింది. దానిపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంతకుముందు జైత్యాల్ సిరిసిల్ల సుందర వాళ్ళు చేసిన, కానీ ఫస్ట్ టైం కరీంనగర్ వచ్చిన ప్రజెంట్ ఇప్పుడు అందరి ఏదో సినిమా వచ్చింది, పుష్ప సినిమా వచ్చింది. అది రాగానే అందరు నేను డ్యూటీ చేస్తున్న అందరూ పుష్ప పుష్ప అంటారు. అంత పుష్ప అంటారు, తగ్గేదిలే అంటారు, నాకు ఏమర్థమైంది. వచ్చి సెల్ఫీలు దిగుతారు చాలామంది. దాదాపు నేను వచ్చి 2 మంత్స్ అయిపోయింది, ఒక దాదాపు 100 మంది దిగిరి దాంతో ఫోటో. ఎందుకు వచ్చి చిన్న అబ్బాయి, నా 7th క్లాస్ అబ్బాయి వచ్చిండు. వాళ్ళ డాడీ వచ్చి, సార్ సార్ మీతో ఒకసారి దిగుతాడు, మీరు పుష్పలా ఉన్నాడు అంటాడు. అది ఏంటి, అది చాలా 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 ఆనందంగా ఉంది. డ్యూటీ కూడా నేను హ్యాపీ చేస్తాను. ఎందుకు నాకు ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. నేను అదేం లేదు, డ్యూటీ మొత్తం పర్ఫెక్ట్ చేస్తాం. పర్సనల్ విషయం డ్యూటీలో మొత్తం అదే తగ్గేది లేదు. ఈ మధ్య సంచలన విజయం నమోదు చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ చేసిన సంచలనం అంత ఇంత కాదు. అయితే సేమ్ అలాగే ఉన్న ఈ బుల్లెట్ సీను ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో సంచలనంగా మారారు. ప్రజలు తన వద్దకు ఈ సినిమా తర్వాత వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారంటూ, అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటున్నారు ఈ కరీంనగర్ ఫహద్ ఫాజిల్. ఫణిరాజ్, ఏబీపీ దేశం, కరీంనగర్.